ఓం నమో నారాయణాయ శ్రీడివషనల్ ఛానల్కి స్వాగతం మాసం వచ్చింది మాసం అనగానే పూరి జగన్నాథ రథయాత్ర గుర్తుకొస్తుంది ఈ సందర్భంగా పూరి జగన్నాథ ఆలయం యొక్క రహస్యాలు ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతాల ఆలయం పూరి జగన్నాథ్ ఆలయం అంటారు ఈ ఆలయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి ఆ మిస్టరీలు ఏంటో ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి రథయాత్ర గురించి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్ని కూడా క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఆకాశం నుంచి అంటే వ్యూగా చూస్తే మాత్రం శంఖు ఆకారంలో ఈ క్షేత్రం ఉంటుందండి ఈ క్షేత్రానికి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరానుంది పూరి పట్టణంలో ఉన్న ఒక ప్రాచీనమైన ప్రముఖమైన హిందూ దేవాలయం విష్ణు భక్తులకు లేదా కృష్ణుడు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైందని చెప్పచ్చు ఇక ఆలయంలోని విగ్రహాలైతే చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారు జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభు పేరుతో ఆలయ దైవం ఉంటుంది ప్రతి హిందువు కూడా తన జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒకటిగా చెప్పబడతారు ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేదా రథ ఉత్సవం ప్రసిద్ధి చెందిందిగా చెప్పబడుతోంది మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో అందంగా చక్కగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి గుడి ఎంతో పవిత్రమైనది ఇక ఈ భారీ ఆలయ నిర్మాణం నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ వైశాల్యంతో ఎత్తైన కోట గోడల్ని కలిగి ఉంటుంది ఈ ఆలయ ప్రాకారంలోనే నూట ఇరవై గుళ్ళు ఉన్నాయండి పూజా స్థలాలు కూడా ఉన్నాయి ఒడిస్సా నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది అంతేకాదు ఈ ఆలయంలో అమోఘమైన శిల్ప సంపద కూడా ఉంది భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది ఇక ఈ ఆలయానికి సంబంధించి సింగద్వారంగా పిలువబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటిగా చెప్పబడుతోంది ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన ప్రవేశ ద్వారం ఇక ఈ ఆలయానికి ప్రధాన ప్రవేశమైన సింహద్వారం కాకుండా ఉత్తర దక్షిణ పడమటి దిక్కుల ముఖాలలో ఇంకా మూడు ప్రవేశాలు కూడా ఉన్నాయి గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్ బలభద్ర సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మపై కొలువు తీరి ఉంటారు అంతేకాదు ఈ రాత్నవేదిపై సుదర్శన చక్ర మదన మోహన శ్రీదేవి విశ్వధాత్రుల విగ్రహాలు కూడా ఉంటాయి జగన్నాథ్ బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి ఇక కాలాలను బట్టి ప్రతిమల నగలు దుస్తుల్ని మార్పు చేస్తూ ఉంటారు ఈ ఆలయ భవనంలోనంటే ఆలయ ప్రాకారంలోనే అనేక చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి మహాలక్ష్మి ఆలయం ఇక్కడ ముఖ్యంగా చెప్పబడుతోంది స్వామివారికి పెట్టే నైవేద్యాన్ని సాక్షాత్ అమ్మవారే దగ్గరుండి పర్యవేక్షిస్తారని చెప్తారు ఇక జగన్నాథ్ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటశాలగా చెప్పబడుతోంది ఇక ఈ వంటకు అంటే స్వామివారికి సంబంధించిన వంటంతా అంటే నైవేద్యానికి సంబంధించిన వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారమే జరుగుతుంది ఈ వంటకు మట్టి కుండల్ని మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్రమైన బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది స్వామివారికి పెట్టిన నైవేద్యం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారండి స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాన్ని సమర్పి ఇక ఇప్పుడు ఆషాఢ మాసంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కాబట్టి రథయాత్ర గురించి కూడా తెలుసుకుందాం ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకెళ్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఇది భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచింది ఈ ఉత్సవం మనకి ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో నిర్వహించడం జరుగుతుంది ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేకిస్తారు ఇక రథం విషయానికి వస్తే రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చెదర పడుగుల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది దీనికి మళ్ళీ ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపుగా నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ప్రతి ఏటా కూడా కొత్త రథాన్ని తయారు చేయటమే ఇక్కడి ప్రత్యేకత ఈ యాత్ర అంటే ఈ రథయాత్ర పూరి నుండి గుండీచ దేవాలయం వరకు సాగుతుంది ఇక ప్రపంచంలో ఏ హిందూ దేవాలయమైనా తీసుకోండి ఇలా ఊరేగింపులు జరిగినప్పుడు మూల విరాట్ని కదిలించరు ఆ విషయం మనందరికీ తెలుసు అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఊరేగింపు సేవ చేస్తుంటారు అలాగే ఈ ఊరేగింపు సేవలో కూడా ఏటా ఒకే రథాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొస్తారు భక్తులందరికీ కనువిందు చేస్తారు అలాగే స్వామివారిని ఏటా కూడా కొత్త రథాన్ని నిర్మించడం జరుగుతుంది అందుకేనండి భక్తుల కోసం ఆ స్వామివారే వచ్చి దర్శనం దర్శనమివ్వడంతో ఎక్కువ మంది హాజరై అంటే ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో ఈ రథయాత్రలో పాల్గొనడానికి కారణం కూడా అంటే మనం మామూలుగా రథయాత్రలు చూడాలంటే ఉత్సవ విగ్రహాలు ఎప్పుడు ఉండే రథం ఉంటుంది కానీ పూరీలో అలా కాదు ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు ఆ రథం మీద గర్భగుడిలో కొలువయ్యున్న స్వామివారు సుభద్ర బలరామ సమేతంగా తరలి వచ్చి ఆ రథం మీద ఊరేగుతూ దర్శనమిస్తారు మనకి ఎంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి శుద్ధ విధియ రోజున పూరీ క్షేత్రంలో ఈ పండుగ జరుగుతుంది జగన్నాథ జయ జయ ధ్వానాలతో పూరి నగర వీధులన్నీ కూడా మారుమ్రోగిపోతూ ఉంటాయి అంతరాలయంలోని రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకొచ్చే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తి పారవస్యంతో మైమరచిపోతారు ఆ క్షణం అపురూపం సర్వం జగన్నాథం ఓం నమో నారాయణాయ ఇక ఈ రథయాత్ర గురించి కూడా రకరకాల కథనాలు కూడా ఉన్నాయి ఇక అవన్నీ కూడా మరొకసారి మనం తెలుసుకుందాం ఇక రథయాత్ర జరిగేది శుద్ధ విదేనాడైనా కూడా రెండు నెలల ముందు నుంచే కూడా ఏర్పాట్లు జరుగుతాయి వైశాఖ బహుళ విధేయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చెయ్యమని ఆదేశిస్తారట పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను అంటే పెద్ద పెద్ద వృక్షాలను ఒక వెయ్యి డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు అలాగే మరొక నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందిలా ఒక వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా ఇంచేస్తారంటే రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలను తీసుకుని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై ఆరు ముక్కల్నేమో బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలనేమో సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు మొత్తం ఈ రథం అంతా కూడా నిర్మాణం పూర్తయ్యేది శుద్ధ పాడ్యమి నాటికి యాత్రకి సిద్ధమవుతుంది జగన్నాథుడి రథాన్ని నంది అని అంటారు నలభై రెండు అడుగులు ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటి కంటే కూడా పెద్దగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని అంటారు దీని ఎత్తు నలభై అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం ఎత్తేమో నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్ళని కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ రథాన్ని నిలబెడతారు మేళతాళాలతోటి గర్భగుల్లోకి వెళ్ళిన పూజారులు ఏం చేస్తారంటే ఉదయకాల పూజాదికాలు నిర్వహించి శుభముహూర్తం కాగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ అంటే జగన్నాథ జగన్నాథ అంటూ అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాల్ని కదలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ తీసుకొస్తారు ముందేం చేస్తారంటే ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడు విగ్రహాన్ని తీసుకొస్తారు బలరాముణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ జయ జయ ధ్వానాలు చేస్తారు భక్తులంతా కూడా బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్టింప చేస్తారు ఆ తర్వాత స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర ఆభరణాలని తీసి భక్తులకి పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు కూడా ఆ తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ తర్వాత జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఎత్తుండే జగన్నాథుని విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటకు తీసుకొస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలని రథాలపై కూర్చుండబెట్టే వేడుకనే పహండి అని అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఇలా సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధమై ఉండగా పూరి సంస్థానా అక్కడికి చేరుకుంటారు జగన్నాధుడికి నమస్కరించి రథం మీదకెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఆ తరువాత స్వామిపై గంధం నీళ్లు చల్లి కిందికి దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఇలాగే మళ్ళీ బలరాముణ్ణి సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు ఆ తరువాత రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవ్వడమే ఆ స్వామి స్వామివారి రథం మీద ఉండే ప్రధాన పండితుడు ఆయన పండా అంటారు వారి యొక్క సూచన రాగానే కస్తూరి కళాపి నీళ్లు జల్లి హారతిచ్చి జై జగన్నాథ అంటూ పెద్ద నరుస్తూ తాళ్ళని పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన ప్రధాన మార్గం గుండా యాత్ర చాలా చక్కగా సాగుతుంది లక్షలాది మంది భక్తజన నడుమ జగన్నాథుని రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోష యాత్ర అని అంటారు భక్తులు తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణం అడ్డొచ్చినా కూడా రథం వెనకడిగేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన షాపులు ఏదైనా సరే కూలగొట్టి ముందుకే నడిపిస్తారు ఈ రథం ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలోనే ఉండే గుండీచా గుడికి చేరుకోవాలంటే దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక రాత్రే బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతోటి ఊరేగిస్తూ గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశమి తిథి నాడు తిరుగు ప్రయాణం అవుతుంది ఆ తరువాత మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి ఆ మరణాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారాభరణాలతో అలంకరిస్తారు ఈ వేడుక చుట్టానికి కూడా భక్తులు చాలా సంఖ్యలో హాజరవుతారు ఇదండి స్వామివారి యొక్క రథయాత్ర ఇక ద్వాదశనాడు విగ్రహాన్ని మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయిపోతుంది యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళను సంతరించుకుంటుంది ఇక ఒడిస్సాలోని పూరి క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని అంటే కనుక దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా రవాణా సదుపాయం ఉంది భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం పూరికి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది మీరు ఒకవేళ ఫ్లైట్కి వెళ్తే కనుక భువనేశ్వర్కి చేరుకుంటే అక్కడి నుంచి పూరీకి మీరు క్యాబుల్లో వెళ్ళచ్చు ఇక తర్వాత పూరీకి రైలు సర్వీసులు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకి అవైలబుల్ ఉంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక తరువాత విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి అలాగే భువనేశ్వర్ కోలకత్తా నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది పూరి జగన్నాథ్ రథయాత్రని పురస్కరించుకుని ఈ రథయాత్ర విశేషాలను మీకు అందించాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమన్ క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు అందించినప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీరు అందుకుంటారు